గారు ప్రతిపక్ష హోదాని కోసం నిన్న హాట్ కామెంట్ చేశారు, దాని మీద ఎవరు ఎవరు అంటే ఇది చెప్పచ్చు. అదర్వైజ్ నేను ఇంకా జగన్ చేశాడు అని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత సరే ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు, అందులో నా పాత్ర ఎంత, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఇప్పుడు డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే రోజు నిన్నటి నుంచి పేపర్లో కూడా గట్టిగా వచ్చింది ఇది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్ ప్రధాన పార్టీ సాధన సభా నాయకుడు వేరు. గతంలో పీజేఆర్ గారికి కూడా ఆయన కాంగ్రెస్ శాసనసభా నాయకుడిగా ఉన్నాడు, కానీ ప్రతిపక్ష హోదా ఇంటిరామారావు కూడా అప్పుడు ఇవ్వాల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు, ఇంకొన్ని సీట్లు తగ్గితే అని కూడా గతంలో మాట్లాడారు. మరి 10% అన్న రెస్ట్రిక్షన్ అలా ఉంటే 10% కాదు, నాకు 10 సీట్లు వచ్చినా కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా అడిగితే నాకైతే చంటి పిల్లడు చందమామ కోసం మారం చేసినట్టుగా అనిపిస్తుంది. ఏంటి చంటి పిల్లడు చందమామ కోసం మారం చేసినట్టు ఈయన అలా చెప్తేనే నేను వస్తాను అని చెప్పి పరీక్ష ఫెయిల్ అయినా సరే నన్ను పాస్ చేస్తానే నేను మళ్ళీ స్కూల్కి వస్తాను, అది నిన్న సోషల్ మీడియాలో కూడా అన్నా ఈయన లైటర్ వ్యాన్లో. మరి అరగటంలో తప్పులేదు, బట్ అతను రాసిన ఉత్తరంలో కంటెంట్ పచ్చి అబద్ధం, అంటే అది బేసిక్ కామన్ సెన్స్. ఆ మాత్రం కూడా మరి ఎవడో రాసిస్తే వెరిఫికేషన్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉండాలి. మరి అది వెరిఫై చేసుకోకుండా ఎప్పుడూ కూడా ఇలా ఎవరో చేయలేదు, ఇదేదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు. కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా చాలాసార్లు ఇవ్వాల, ఎన్నోసార్లు ఇవ్వాల. మరి ఆయనేమో ఉపేంద్ర అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ టైంకి ఉపేంద్ర అసలు లోక్సభలోనే లేడు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సో ఇలా అర్థం లేని ఆలోచనలతో ఒక వ్యర్థమైన లెటరు ఆయన రాయటం జరిగింది. సో డెఫినెట్గా నేను అనుకోవటం ప్రతిపక్ష నాయకుడు హోదా ఆ క్యాబినెట్ ర్యాంక్ అనేది ఇస్తే అది ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం వ్యవహరించినట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు జాలేసిస్తే ఇవ్వచ్చు, కానీ దట్ వుడ్ బి అగేన్స్ట్ ది పబ్లిక్ విష్. కావాలనే ప్రజలు 11 సీట్లు ఇచ్చారేమో, ఎందుకంటే ఇంత దారుణమైన ఓటమి. మీరు ఒకసారి కావాలంటే నా చాలామంది ఇప్పుడు పబ్లిక్ పెడుతున్నారు నాకు చిన్న చిన్న బిట్లు. నేను రచ్చబండ 4 సంవత్సరాలు అంటే మరి 1500 ఉన్నాయి రచ్చబండ. ఆ బిట్లు ఏరి నాకు చాలామంది పెడుతున్నారు. నేను ఈ ప్రతిపక్ష హోదా మీద కూడా మాట్లాడా, నీకు ప్రతిపక్ష హోదా రాదు, నీకు 17 సీట్లు రావు అని నేను చెప్పింది. నిన్న నాకు ఒక వ్యక్తి చెప్పాడు, అంటే నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను కాబట్టి అతను దింపేదాకా అది నాకు స్ట్రైక్ కాలేదు, కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా నీకు రాదు, నువ్వు ప్రతిపక్షం రాకుండా చేస్తానంటున్నావు, నీకు 17 సీట్లు కూడా రావు అని నేను చెప్పిన మాట కూడా వచ్చింది. మళ్ళీ నాకు పంపారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే పీపుల్ హావ్ గివెన్ ఎ వర్డిక్ట్, ఏంటి నువ్వు నీకు 18 సీట్లు కూడా దక్కనేయకుండా చేసిన పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు అని చెప్పి చెప్పారు. సో ప్రజా తీర్పుని శిరసావహిస్తారనే నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నో బడి టు సజెస్ట్ ద చీఫ్ మినిస్టర్ మీరు అది ఇవ్వండి, మీరు అది ఇవ్వడానికి లేదు అని చెప్పి మాట్లాడటానికి నాకు అర్హత ఉన్నా కూడా సజెషన్ ఇవ్వడానికి అవసరం లేదు. బట్ పబ్లిక్ తీర్పుని గౌరవిస్తారనే నేను అనుకుంటున్నా అంచేత. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి సరే నా సూచన అతను పట్టించుకుంటాడా లేదా అన్నది పక్కన పెడితే, ఇఫ్ ఐ వర్ టు బి ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ పొజిషన్,
జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో నేనుంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా శాసనసభకు వస్తాను. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడే ఒకసారి ఎలక్షన్లో ఓడిపోయాడు. ఇందిరాగాంధీ ఓడిపోయింది. అలాంటి మహానుభావులు ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణ పరాజయం పొందితే నిజంగా అతనికి పబ్లిక్ అంటే గౌరవం ఉంటే, అతను ప్రతిపక్షం అని ప్రతిపక్ష నాయకుడికి అతని అర్హత ఉంది అని అనుకుంటే క్యాబినెట్ హోదా ఇస్తే అతను కలిసి వచ్చేది ఏంటండి? ఆ టీఏ డిఏలు ఆ కారే కదా, ఇంకా అంతగానే ఏమన్నా ఉంటుందా? ఒక ఎమ్మెల్యేగా మరి అతను వచ్చి రెగ్యులర్గా హౌస్ అటెండ్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా అక్కడ ఉండి మరి నిజంగా మరి మేము గొప్పగా పరిపాలించకపోతే మా తప్పులు ఏమన్నా ఉంటే చెప్పు, మేము బాగా చేస్తే బాగా చేశారని మెచ్చుకో. ఆయన మెచ్చుకున్నా కూడా నీ గౌరవం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సద్విమర్శ చేసినా కూడా గౌరవం పెరుగుతుంది. ఏడుచుకుంటూ నాకు స్టేటస్ ఇవ్వలేదని, ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వకూడదు అయినప్పటికీ కూడా ఏదో గిల్లు గద్యం పెట్టుకుని నేను రాను అని అంటే రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఇంకా దారుణంగా ఓడించే అవకాశం ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో మరి శాసనసభ సమావేశాలు మరి ఫస్ట్ వీక్ తర్వాత ఉంటాయంటున్నారు, చూద్దాం. మరి ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా మరి ఆయన వస్తాడేమో. అంటే వై నాట్ 175 అని అంత ఎక్కువగా మాట్లాడేసి మరి 175 మంది ఉన్న సభలో కేవలం ఒక మూల మూడు వరుసలకి పరిమితం అయితే మరి బాధలా ఉంటుందేమో. కానీ మరి ప్రజా జీవితంలో మరి ఆ అపజయాన్ని ఆ పరాభవాన్ని ఆ పరాజయాన్ని మరి తట్టుకోగలిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అధిగమించి మరి ఏమన్నా ముందుకు వస్తే బాగానే ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వటం సమంజసం కాదేమో అనుకుంటున్నాను, ఇవ్వరని కూడా నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైంలో జగన్ గారి హయాంలో పబ్లిక్ స్కూల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర కొంచెం డీవియేషన్స్తో డీవియేషన్ చేసి లిక్కర్ షాప్లు ఇచ్చేస్తాను. స్కూల్ దగ్గర ఉన్నాయండి, ఇక్కడ మన బిస్సాపూడర్లోనే ఒక చిన్న పెద్ద స్కూల్ ఏనండి, 150 మెంబర్స్ కెపాసిటీ ఉన్న స్కూల్ ఒకటి ఉన్నాయి అక్కడ డైరెక్ట్. దానికి ఇంచుమించు మన ఈ రోడ్ కూడా కదండి, పక్క బిల్డింగ్ అని దూరంలోనే షాప్ ఇచ్చారు. 8th క్లాస్ 9th క్లాస్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి ఆ స్కూల్. అది ఇప్పుడు మీరు రేపు ఆగస్ట్ నుంచి కొత్త పాలసీ అంటారు, దాన్ని మీరు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రస్తావిస్తా, ఇప్పుడే మీరు చెప్పారు. అలాగే మా ఉండి నియోజకవర్గంలో మీరు విస్తా కూడా ఉందే కాబట్టి ఇక్కడ మటుకు మళ్ళీ అవి అంటే గవర్నమెంట్ షాపులు కాబట్టి ఎలాగో తీసేస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ గవర్నమెంటే నడిపినా అక్కడ ఆ షాప్ లేకుండా మటుకు చూసే బాధ్యత నాది. అలాగే ఇంకెక్కడ ఉన్నాయో కూడా మరి రవిగా అంచిన చోట కవిగా అంచనలాగా మీ మీడియా వాళ్ళకే కనపడతాయి ఇలాంటివన్నీ. మరి మీరు చూసి చెప్తే అలాంటి అన్ని మటుకు ఖచ్చితంగా తీయించేద్దాం, డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.